హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మనం గేమ్ చేంజర్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రామ్ చరణ్ గారు హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం గేమ్ చేంజర్ ఈ సినిమా గురించి డైరెక్టర్ ఆసక్తికరమైనటువంటి విషయాన్ని పంచుకున్నారు తన మరో చిత్రం భారతీయుడు టూ ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ నేను తెరకెక్కించిన తమిళ చిత్రాలకు తెలుగులోను మంచి ఆదరణ అయితే దక్కింది అందుకే నేను నేరుగా తెలుగులో ఓ సినిమా తీయాలని ఎప్పటినుంచో అనుకుంటూ ఉండేవాడిని ఆ మేరకు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి ఎట్టకేలకు గేమ్ చేంజర్తో నా కళ నెరవేరుతుంది కార్తీక సుబ్బరాజు అందించిన అద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాయి ఇది పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం టాలీవుడ్లో ఇలాంటి మాస్ సినిమా వచ్చి చాలా కాలమైందని ఆయన పేర్కొన్నారు దీనికి సంబంధిత విజువల్స్ను రామ్ చరణ్ ఫ్యాన్స్ నెట్టిండా తెగ వైరలు చేస్తున్నారు గేమ్ చేంజర్ మాస్ ఫిల్మ్ అంటూ ఫైవ్ ఎమోజీలు జత చేస్తున్నారు ఈ సినిమాలో రామ్ చరణ్ గారు ద్విపాత్రాభిణం చేశారని సమాచారం ఇక ఈ సినిమాలో కేరా అద్వానీ హీరోయిన్ కాగా అంజనీ శ్రీకాంత్ ఎజ్జే సూర్య నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు హీరో పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ఇటీవల పూర్తయిపోయింది ఇక దాదాపు పది రోజుల షూటింగ్ మిగిలి ఉందని శంకర్ ఇటీవల ఒక ప్రెస్ మీట్లో చెప్పిన విషయం అందరికీ తెలిసిందే ఫైనల్ ఎడిటింగ్ అయ్యాక రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తామని ఆయన తెలిపారు ఇక కమలహాసన్ గారు కథానాయకుడిగా ఆయన తెరకెక్కించిన భారతీయుడు టూ జూలై పన్నెండున బాక్సాఫీస్ ముందుకు రానుంది పంతొమ్మిది వందల తొంభై వచ్చిన భారతీయుడికి ఈజ్ ది సీక్వెల్ సిద్ధార్థ్ రకుల్పి సింగ్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు తొలి భాగం కథ ఒక రాష్ట్రం చుట్టూనే తిరగగా పార్ట్ టూ కథ పలు రాష్ట్రాల చుట్టూ తిరుగుతుంది సినిమా రైన్ టైం దాదాపుగా మూడు గంటల నాలుగు నిమిషాలని తెలుస్తుంది ఇది నా ఉండగా అదిత్వర్లో త్వరలో గేమ్ చేంజర్ నుంచి రెండవ సింగిల్ని మేకర్స్ రీచ్ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా లీక్ వీరు నుంచి అందుతున్నటువంటి సమాచారం ఈ మాట సినిమాకి చాలా హైలైట్గా ఉండబోతుందని తెలుస్తున్నటువంటి సమాచారం ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి